పాత్రికేయ విలువలను కాపాడే లెజెండ్ ఆయన. అక్రమం అనిపిస్తే ఎంతటి వారినైనా నిలదీసి నిగ్గదీసి అడిగే ధైర్యవంతుడు ఆయన. కుళ్ళిపోయిన సమాజాన్ని అగ్గితో కడిగే న్యాయమూర్తి ఆయన. దేనికి భయపడని, ఎవరికి తలవంచని వేమూరి రాధాకృష్ణ ఆయన. అక్టోబర్ 15 జర్నలిజం చరిత్రలో మరపురాని రోజు, మరిచిపోలేని రోజు. ఆంధ్రజ్యోతి గ్రూప్ నుంచి వచ్చిన న్యూస్ ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రారంభమైన రోజు. అప్పటికే 4-5 ఎస్టాబ్లిష్డ్ ఛానల్స్ ఉన్నప్పటికీ అవి వేరు మేము వేరు, మా దారి రహదారి అని ప్రకటించి గ్రూప్ సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ ఏబిఎన్ ను ప్రారంభించిన రోజు. భయపడి బతుకుతూ ఉడత ఊపులతో సరిపెట్టుకునే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజానికి ఫుల్ స్టాప్ పెట్టి దేన్నైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా నిలదీస్తామని ఎండి వేమూరి రాధాకృష్ణ ప్రకటించిన రోజు. వచ్చేస్తున్నా కాచుకోండిరా అని అక్రమార్కులపై తొడగొట్టిన రోజు. అదే అక్టోబర్ నెల 15వ రోజు. సాహసవంతమైన జర్నలిజం ఓ జల్లికట్టు లాంటిది. ఎద్దుకొమ్ము పట్టుకులాగినోడే మొనగాడు. అలాగే సమాజంలో కుళ్ళును కడిగితేనే నిజమైన జర్నలిస్టు అని వేమూరి రాధాకృష్ణ అప్పటికే నిరూపించి ఉన్నారు. ఈ క్రమంలో ఆచితూచి ఆలోచించి పక్కాగా వేమూరి రాధాకృష్ణ ఏబిఎన్ కు పునాదులు వేశారు. పాత్రికేయుల్లో కార్పొరేట్ పోకడలు వేళ్లూనుకుంటూ వ్యాపార ప్రయోజనాల కోసం పత్రికలు ఛానళ్లు పెట్టి వెంచర్ క్యాపిటలిస్టులు వీధికొక్కరు కనిపిస్తున్న సమయంలో నిఖార్సైన జర్నలిజానికి నిలువెత్తు రూపంగా నిలిచారు వేమూరి రాధాకృష్ణ. పాలకుల దగ్గర జీ హుజూర్ అంటూ పాత్రికేయులు చేతులు కట్టుకు నిలబడిన సందర్భాలను నెమరు వేసుకుంటూ కొందరు జర్నలిస్టులు లోలోన మదనపడుతున్న తరుణంలోనే ప్రశ్నించే గొంతుకగా నేనున్నాను అంటూ నిర్భీతిగా వార్తలు రాసే పాత్రికేయులను కాగడా పట్టుకొని నడిపించారు వేమూరి రాధాకృష్ణ. దినపత్రిక టీవీ ఛానల్ పెట్టడం ఒక సాహసమని, అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉంటుందని భయపడే రోజుల్లో నిగ్గదీసి అడిగే దమ్మున్న వారిని ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పకనే చెప్పిన సాహసవంతుడు వేమూరి రాధాకృష్ణ. ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అని తిలక్ మహాశయుడు ప్రకటించినట్లుగా స్వేచ్ఛాయుత జర్నలిజమే నా మతం అభిమతమని వేమూరి రాధాకృష్ణ ప్రవచించారు. నాడు నేడు రేపు ఆయన అదే మాట చెప్పారు, చెబుతారు. పాత్రికేయులు స్వేచ్ఛాజీవులు, స్వేచ్ఛగా పనిచేయగలిగితేనే వృత్తిలో రాణిస్తారు. వృత్తి ధర్మానికి ఎవరైనా అడ్డు తగిలితే జర్నలిస్టులు తీవ్ర నిరాశకులోనవుతారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. స్వేచ్ఛగా పనిచేయగలిగినప్పుడే పాత్రికేయుల సక్సెస్ రేట్ 200% ఉంటుంది. స్వతహాగా పాత్రికేయుడైన వేమూరి రాధాకృష్ణకు ఆ సంగతులన్నీ కొట్టిన పిండి. అందుకే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల్లో పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సహేతుకరమైన పూర్తి సాక్ష్యాధారాలతో ఉన్న వార్తలను ప్రసారం చేసేందుకు ఆయన వైపు నుంచి నిత్యం గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. నా సిబ్బందిని ఎవ్వరూ ఆపకూడదు, నా సిబ్బంది ఎవ్వరికీ భయపడకూడదు అన్నది వేమూరి రాధాకృష్ణ బేసిక్ ఫిలాసఫీ. అలాగని అడ్డదారులు తొక్కే సిబ్బందిపై ఆయన చండ శాసనుడిగానే వ్యవహరిస్తారు. తప్పు చేసినోడు తన సిబ్బంది అయినా బయటవారైనా ఒకటే అన్నది ఆయన ఆలోచన. ఏబిఎన్ ఫస్ట్ అంటే వార్తల ప్రసారంలో అందరికంటే ఏబిఎన్ ముందుండాలన్నది వేమూరి రాధాకృష్ణ ఆలోచన, ఆశయం. అలాగని తొందరపాటుతో వెనకా ముందు ఆలోచించకుండా దొరికిన వార్త రాస్తే మాత్రం ఆయనకు సుతారము నచ్చదు.
వార్తను కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఒకటికి రెండు సార్లు వార్తకు మూలం అంటే సోర్సును బేరీజు వేయాలి. అందులో ఎలాంటి తప్పు లేదని, ఎవ్వరూ తప్పు పట్టే అవకాశం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రసారం చేయాలి. అందుకే ఆయన ప్రతిసారి చెక్ చేసుకోండి అని చెబుతుంటారు. ఆయన ప్రలోభాలకు లొంగరు, ఒత్తిళ్లకు జంకరు, విమర్శలకు వెరవరు. ఎంతటి వారినైనా బస్తీమే సవాలని తల పడతారు. న్యాయం తన పక్కనే ఉందన్న విశ్వాసంతో ఆయన పోరాడతారు. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయే పాత్రికేయుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే వేమూరి రాధాకృష్ణ. గల్లీలో చిల్లర అడుక్కునే చోట లీడరైనా, రాజ్భవన్లో రాసలీలకు తెరతీసిన గవర్నర్ అయినా సరే వారి తప్పిదాలను ఎండగట్టి ససాక్ష్యంగా జనం ముందు పెట్టి చట్టం ముందు నిలబెట్టగల పాత్రికేయ ధీరుడు వేమూరి రాధాకృష్ణ. స్కామ్లు చేసే వారికి నిద్ర పట్టకుండా చేసే జర్నలిస్టు ఎవరైనా ఉన్నారంటే ఆయనే వేమూరి రాధాకృష్ణ. అవినీతి చేసే ముందే ఒకటికి వంద సార్లు ఆలోచించుకుంటున్నారంటే అది వేమూరి రాధాకృష్ణ ఉన్నారన్న భయంతోనే. అవినీతి పరులు సమాజంలో తిరిగేందుకే భయపడేంతగా పాత్రికేయం విస్తరించిందంటే అది వేమూరి రాధాకృష్ణతోనే సాధ్యమైందని చెప్పక తప్పదు. సరిగ్గా 15 వసంతాల క్రితం పురుడు పోసుకున్న ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి ముక్కుసూటి వార్తలతో ప్రజలకు దగ్గరైందంటే అది సంస్థ ఎండి వేమూరి రాధాకృష్ణ నాయకత్వ బలమేనని చెప్పక తప్పదు. వాస్తవాల ప్రసారంతో జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఏబిఎన్ ప్రతి ఆటుపోటును ధైర్యంగా ఎదుర్కొన్నది. నిబ్బరంగా నిలబడి వ్యతిరేక ప్రచారం చేసే వారిని తొడగొట్టి రమ్మని పిలిచింది. నిజానికి సమాచార సామ్రాజ్యంలో ఈ పేరేవో ధైర్యం, ఈ పేరేవో భరోసా, నిజమైన నిఖార్సైన సమాచార వ్యాప్తికి దివిటి, వేగవంతమైన వార్తల ప్రసారానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఉన్నతమైన ఆశయాలే లక్ష్యంగా సమున్నతమైన సమాచార స్రవంతే ధ్యేయంగా దూసుకువెళ్తోంది ఏబిఎన్. తన ప్రయాణంలో అనేక విజయాలను సాధించింది. ఆపత్కాలంలో ప్రజలకు, ముఖ్యంగా బాధితులకు అండగా నిలిచే ఏబిఎన్, అవసరార్థులకు ఆసరానిచ్చే కథనాలకు చిరునామా ఏబిఎన్, వాస్తవమైన వార్తల ఖజానా ఏబిఎన్. విషయమేదైనా, సందర్భమేదైనా, ప్రయోజనమేదైనా అన్ని కోణాలను ఆవిష్కరించే జర్నలిజానికి నిలువు టద్దం ఏబిఎన్. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అన్ని రకాల వార్తలకు అసలైన వేదిక ఏబిఎన్. విశ్వసనీయతకు ఏకైక అడ్రస్ ఏబిఎన్.